టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాచేపల్లిలోని రెడ్డి కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులాన్ని ఎప్పుడూ చూడలేదని, కానీ టీడీపీలో ఆ పరిస్థితి లేదని మోదుగుల వ్యాఖ్యానించడం వివాదంగా మారింది. టీడీపీలో రెడ్డిలకు ప్రాధాన్యత లేదని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. రెడ్డి సోదరి సోదరులు కనపడతా ఉన్నారు. అందుకని నేను ఒకటి అనుకుంటే అప్పుడప్పుడు తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, చేస్తే పల్నాడు రాజకీయం చేయాలనుకుంటా ఉంటా. అయితే మా పరిస్థితి, తెలుగుదేశం పార్టీలో రెడ్డి పరిస్థితి మాకు ఘోరంగా ఉంది. రెడ్డి అనేటువంటి వాళ్ళు రెడ్లు కోసం పుట్ల, రెడ్లు అనేటువంటి వాళ్ళు పేదరికం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం పుట్టినటువంటి కమ్యూనిటీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 40 మంది రెడ్లు ఎమ్మెల్యేలు తెలంగాణకు పోతే 40 మంది ఇక్కడ ఉన్నారు. మొత్తం 2 కలిస్తే 40 మంది, 90 మంది ఉన్నటువంటి రెడ్లు సామ్రాజ్యాన్ని రెండుగా విడిపోకూడదు పార్లమెంట్లో పోటీ చేసినటువంటి ధైర్యమైనటువంటి గడ్డ ఈ యొక్క నర్సాపేట పార్లమెంట్ సభ్యులుగా మనం వాడిని వినిపించాం అక్కడ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది రెడ్ల కోసం ముఖ్యమంత్రి కాదా? డెఫినెట్గా దళితుల కోసం, పేద ప్రజల కోసం, ఆరోగ్యశ్రీ లాంటి అనేక మంచి పథకాలు తీసుకోవడానికి ఫోను పురి బోన్లో ఉన్న పురి బయట ఉన్న పురి పురి అన్నట్టు చూస్తున్న రెడ్లు ఆత్మనాదాలు బాగా ఏర్పడతా ఉన్నాయి. ఎక్కడ కూడా న్యాయం జరగట్లా. అయితే అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిగా ఏ రెడ్డి వచ్చినా కూడా ముందు నా సోదరి సోదరి మనల్ని హత్తుకొని గుండె హత్తుకొని పనిచేసేటువంటి నిజం సోదరి కాశీమహేష్ రెడ్డి గారు నర్సాపేట నుంచి గురజాలు వచ్చారు. మరి దాదాపు సాయంత్రం వరకు రెడ్లు గెలవాలని నేను కోరుకున్నా కూడా రాజకీయ పార్టీలు వేరుగాను బట్టి నేను చెప్పలేను. కానీ మీ అందరూ మంచి ఉద్దేశంతో రాబోయేటువంటి రోజుల్లో మీరు డెఫినెట్గా మీరు అనుకున్నది సాధించడానికి, మన కమ్యూనిటీ నిలబెట్టడానికి ఉండాలి. అందుకని నేను చెప్తున్నా మీ అందరికీ 2019 ఎలక్షన్స్లో మళ్ళీ నర్సాపేట పార్లమెంట్గా పోటీ చేస్తాను. డెఫినెట్గా మీ అందరు మంచి తెలియజేసుకుంటూ మరి నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరికి కూడా మరొకసారి, ఎందుకంటే మన కిషాయుడు గారు నేను ఎంపీ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు, మేమంతా కూడా రోజు వేరు పార్టీ అయినప్పుడు కూడా కమ్యూనిటీ పరంగా వచ్చి డెఫినెట్గా ఒక్కడగా పనిచేసేవాళ్ళం. అందుకని డెఫినెట్గా ఆయుధనారెడ్డి గారు, మా బావగారు అయినప్పుడు కూడా ఆయన వేరే పార్టీలో ఉన్నప్పుడు మేమంతా కూడా కొన్ని విలువలతో, ఎందుకంటే ఈ యొక్క నర్సాపేట పార్లమెంట్లో దాదాపు 1400 మంది జాబులు ఇచ్చేటువంటి పరిస్థితి, రామ్కీ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఘనత, డెఫినెట్గా ఈ గడ్డను పరిపాలించేటువంటి అధికారం కంపల్సరిగా రెడ్డికే ఉంది. రెడ్లే పరిపాలించాలనేటువంటి భావన మీలో ఉండాలి డెఫినెట్గా. దానికి ఎందుకంటే మీరు తప్పట్లు ఎన్ని వెళ్ళగొట్టినా కూడా ఓట్లు కావు. డెఫినెట్గా 10 మంది యొక్క మనసు దోచుకొని ఎప్పుడైతే బుల్లెట్లు చూసి భయపడే రోజు పోయి బ్యాలెట్లు చూసి భయపడే పరిస్థితికి రెడ్లు ఎదగాలి. డెఫినెట్గా ప్రతి ఒక్క పేదవాడి మనసు, ముస్లిం మనసు, ఎరుకుల ఏనాది కులాల మనసు దోచుకునే విధంగా రెడ్లున్నది తప్పితే రెడ్డి రెడ్డి చిందాబాద్ అనుకుంటే మటుకి డెఫినెట్గా రెడ్లకు రాజ్యాధికారం రాదు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మన అపహాస్యం అవుతారని చెప్పి మమ్మల్ని హెచ్చరిస్తూ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా 10 మంది పేదవాడు మనసు దోచుకునే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి నా రెడ్డి సోదరి సోదరి మనకి మరొకసారి కూర్చుకుంటూ ఇంత ఓపికగా కూర్చున్నటువంటి నేను అనుకుంటున్నా కాశీమహేశ్వర రెడ్డి గారు అవకాశం ఇస్తే అసలు మన మహిళనే ఎమ్మెల్యేగా నిలబెడితే బాగుంటుంది. మీ అందరికీ ఎందుకంటే మార్కెట్ చేసినని మార్కెట్ దాచిలో కావంటుంది. ఏదైనా మాట చెప్పాలంటే మొగలు చెప్పండి, పని చెప్పాలంటే ఆడవాళ్ళు చెప్పమంటుంది. ఎందుకంటే మాటలు చెప్పుకునే వాళ్ళు మేమైతే, పని చేసి పెట్టేటువంటి వాళ్ళు ఆడవాళ్ళు. అందుకని డెఫినెట్గా మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో ఈ రెడ్డి రాజ్యం రావాలని చెప్పి ప్రార్థిస్తూ ఆ భగవంతుడు ఈ కమ్యూనిటీకి ఎప్పుడు కూడా అండవేండ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.